ఒకసారి గమనించాలి కదా, మనతో పనిచేసినటువంటి కొంతమంది సైడ్ యాక్టర్లు, నీతో సినిమాల్లో పనిచేసినటువంటి కొంతమంది కమీడియన్లు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయిపోయారు కదా, మనం ఎందుకు అవ్వలేకపోయాం? ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం. ఎప్పుడు గుర్తురానటువంటి, ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు గుర్తొచ్చేటువంటి తల్లి, లేదా ప్రజల్లో సెంటిమెంట్ పండించడానికి భార్య, నీ అవసరం మేరకు వాళ్ళని తీసుకొని వచ్చి ఉపయోగించుకుంటావు. నీ తల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, నీ భార్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడన్నా ఏ రోజన్నా ఒక పల్లెత్తి మాట ఎప్పుడన్నా అన్నారో ఒకసారి చెప్పు, నాకు తెలియ అడుగుతాను. నీ తల్లిని ఎవరన్నా ఏమైనా అన్ని ఉన్నారు అని చెప్పి చెప్పుంటే అది నీ నోటితో, నువ్వే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు నా తల్లిని అగౌరవపరిచారని చెప్పి చెప్పినట్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఆ తెలుగుదేశం పార్టీని కొమ్ముకాసేటువంటి కొన్ని టీవీ ఛానల్స్, ఆ తెలుగుదేశం పార్టీని కొమ్ముకాసేటువంటి కొన్ని పత్రికలు నీ తల్లి గురించి వార్తలు వేస్తే వారిని విడిచిపెట్టి మమ్మల్ని అంటావని నాకు తెలియగడుగుతాను. వారి కదా నీ తల్లిని అవమానించింది, వారి కదా నీ తల్లి గురించి నిన్న మొన్న ఒక టీవీ ఛానల్లో నీ భార్య నువ్వు విడాకులు ఇచ్చేస్తున్నావు మూడో భార్యకి అని చెప్పి వేసింది నీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి టీవీ ఛానల్ కదా. వారినన్న మానేసి మమ్మల్ని అంటావు నాకు తెలియ అడుగుతాను? ఏదో ఒక నేషనల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్తని ప్రస్తావిస్తే నీకు అంత కోపం వచ్చేస్తే ఎందుకు ఈ ఆక్రోశం అంతా ఎవరి మీద నాకు తెలియ అడుగుతా? అంటే నీకు ఓట్లు లేకుండా నిన్ను ఓడిస్తున్నారని చెప్పి ప్రజల మీద చూపించాల్సినటువంటి కోపం? నీ ఫ్యాన్స్ ఏమో నీ దగ్గర నిన్ను చూడడానికి వస్తున్నారు, ఓట్లేమో జగన్మోహన్ రెడ్డికి వేసేస్తున్నారనేటువంటి నీ బాధ? ఇవన్నీ వచ్చేస్తే హైదరాబాద్లో ఎంజాయ్, ఆంధ్ర వచ్చేస్తే ఇక్కడ గంజాయి వేస్తున్నావో ఏం వేస్తున్నావో, అక్కడ ఎంజాయ్ ఇస్తారు ఇక్కడ గంజా ఇస్తారు, అక్కడ నుంచి తెచ్చుకోవడం ఇక్కడ వేయడం ఇక్కడ నోటుకొచ్చింది మాట్లాడడం. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని వాలంటీర్లు ఏం చేశారు? వాళ్ళ వాలంటీర్ల వ్యవస్థ గురించి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రశంసించినటువంటి సందర్భాలు, అనేక ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్స్ ప్రస్తావించినటువంటి సందర్భాలు, తీరా ముసోరిలో కోచింగ్ ఇచ్చేటువంటి ఐఎస్ ఏదైతే ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్స్లో ఈ వాలంటీర్ వ్యవస్థలో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయనేటువంటి దాని మీద అక్కడ నూతనంగా ఎంపికైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి సందర్భాలు, కోవిడ్ సందర్భంలో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తాయనేటువంటిది ఒక దేశ స్థాయికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి సందర్భాలు, అటువంటి వాలంటీర్స్ని పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకు తెలియ అడుగుతాను? వాళ్ళంటే వాలంటీర్స్ ఉన్నది ఇంటింటికి వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఎక్కడెక్కడ వితంతువులు ఉన్నారు, వారి తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకున్నటువంటి ఆలోచనలన్నీ మాలమీద ఉద్దేశాలుగా నాకు తెలియ అడుగుతా? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎవరికైనా భయపడాలంటే నీకే భయపడాలి. రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కట్టేస్తావని చెప్పి భయపడి తిరుగుతున్నారు. ఒక వెంకట్రావు గారు నీకు ఏ సందర్భంలో నీకు ఆ పేరు పెట్టారు కళ్యాణ్ అని, ఆయన పేరుని సార్థకం చేసుకున్నావు నువ్వు, నిత్య కళ్యాణాలతో నువ్వు సార్థకం చేసుకున్నావు. నిన్ను చూసి భయపడాలి తప్ప ఎవరన్నా, వాలంటీర్లు చూసి ఎవరు? వాలంటీర్ అనేటువంటి వారు ఉదయం లేస్తే మాకు ఏదైనా ఆపద వస్తే మా కాపాడేటువంటి దానికి మా గ్రామంలో మా వాలంటీర్ ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి. ఏదైనా ఆపద వస్తే మా వాలంటీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని కాపాడతారనేటువంటి ధైర్యం ఈరోజు వాలంటీర్లు రాష్ట్రంలో ప్రజలకు నింపారు. ప్రతి నెల 1వ తారీఖు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సూర్యుడు రాకముందే మా పెన్షన్ తీసుకుని వచ్చి మాకు అందిస్తారనేటువంటి ధైర్యంతో ఈరోజు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 16 కోట్ల మాస్కుల్ని
పంపిణీ చేసినటువంటి వారియర్స్ వాలంటీర్లు. ఈరోజు రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆ సచివాలయం దృష్టికి తీసుకొని వెళ్ళి వారి తాలూకు కష్టాలు తీర్చేటువంటి దానికి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబడినటువంటి వారు వాలంటీర్లు. దాదాపు 60% మంది మహిళలు ఉన్నారు. అందులో చెప్పేమనండి, సరే వాలంటీర్లు ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తున్నారు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెప్పేసి నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చెప్పేసేయండి, ఒకవేళ రేపు మాకు అధికారం ఇస్తే మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తామని చెప్పి చెప్పేమనండి. అమ్మఒడి ఇస్తేనేమో అమ్మఒడి అది ప్రజల హక్కు, అది ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఎవరికోసం ఇవ్వడం అని చెప్పని అంటావు. మరి గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఎక్కడ పెట్టుకున్నావు నోరదిని? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి దాదాపు 2.5 లక్షల మంది పనిచేస్తున్నారు రాష్ట్రంలో. విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రజలకి. ఈరోజు గతంలో ఏదన్నా కావాలంటే ప్రభుత్వం నుంచి ఏదైనా పని ఉంటే ఆ మండల కేంద్రానికో లేదా జిల్లా కేంద్రానికో లేకపోతే ఆ రెవెన్యూ హెడ్ క్వార్టర్కో వెళ్లాల్సినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి గ్రామానికి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ తీసుకుని వచ్చి వారికి కష్టం వస్తే ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా చేస్తూ ఉంటే వాలంటీర్ల మీద విషం కక్కుతూ ఉన్నాం. వాలంటీర్లు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం వాళ్ళని ప్రభుత్వం వినియోగిస్తుంది, వాళ్ళు దానికోసమే పనిచేస్తున్నారని నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఏం మాట్లాడవి నాకు తెలియక అడుగుతాను. నీకు ఎంత చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటేనో, నీకు ఎంత చంద్రబాబు నాయుడిని రేపు రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చాలనేటువంటి తపనుంటేనో, నువ్వేమో జనసేనాని అని చెప్పి నీ కార్యకర్తలు అనుకుంటే నేను జనసేనాని కాదు చంద్రబాబు నాయుడికి సేనాధిపతిని అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితులు గెలిపావు నువ్వు. అందుకే నేను చెప్పా, నువ్వు ఆ అనవసరంగా పార్టీని నడపడం ఎందుకు, ఆ ఖర్చు ఎందుకు, ఆ డబ్బులు తీసుకోవడం ఎందుకు, మళ్ళీ పార్టీని నడపడం ఎందుకు, మళ్ళీ ఎంతమందిని మోసం చేయడం ఎందుకు, అదే తీసుకెళ్లి కలిపేయచ్చు కదా తెలుగుదేశం పార్టీలో. నీ బ్యానర్ని తీసుకుని వెళ్ళి ఆ బ్యానర్లో కలిపేసావు అనుకో, సారీ ఆ బ్యానర్ని కలిపేస్తే డబ్బులు రావు మనకి. నీ బ్యానర్ మీద నువ్వే ఉండాలి, ఆయన బ్యానర్ మీద ఆయనే ఉండాలి, నీ బ్యానర్నే ఎప్పటికప్పుడు ఆయన కొంటుండాలి. నీకు సినిమా భాషలో చెప్తేనే అర్థమవుతుంది. నీకు నువ్వు కూర్చొని నీకు రోజు రాసి ఇచ్చినటువంటివి ఏది పడితే అది మాట్లాడడం, వాలంటీర్ వ్యవస్థ గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, అసలు ఈ రకమైనటువంటి మాటలు అసలు ఆ నోటి అంటే ఎలా వస్తాయో నాకు తెలియక అడుగుతా. అంటే కనీస అవగాహన లేకపోవడం, కనీసం మనం ఏం మాట్లాడుతున్నామో, ఏమి మనకి రాసిస్తున్నారు, ఏం చెప్పాలి ఏంటి అనేటువంటిది కనీసం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలను చూసాం. రోజు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక పార్టీ నాయకుడు, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పార్టీ నాయకుడు, ఒక పార్టీని నడిపించేటువంటి నాయకుడు రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి తపన ఉండాలి తప్ప, ఆ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, వాళ్ళ కోసం నేను పార్టీ పెట్టాను, వాళ్ళ కోసం నేను పార్టీ నడుపుతాను, వాళ్ళు నెల నెల ఇచ్చేటువంటి ప్యాకేజీలు తీసుకొని నేను పార్టీ నడుపుతాను. ఈ వారాహి విజయయాత్ర మళ్ళీ పార్ట్ 2 అట, నేను చెప్పాను వెబ్ సిరీస్ లాగా పార్ట్లు ఏంటి, ఒక పార్ట్ 1 పార్ట్ 2 ఏంటి నాకు తెలియగలుగుతాను. రాజకీయాల్లో వాళ్ళ వారాయి ఏంటి, ఆ వారాయి ఎక్కి మాట్లాడడం ఏంటి, పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2 ఏంటి, ఆ విజయయాత్ర ఏంటి, దేనికి విజయం నువ్వు నాకు తెలియగలుగుతుంది, దేనికి విజయయాత్ర చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఆ ప్యాకేజ్ డబ్బుల కోసం ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మాట్లాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఇక మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, అలా స్థానికంగా నాయకులను అయితే ఇంకా మనకు నోటుకొచ్చినట్టు తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తీవ్రంగా ఆయన చెప్పినటువంటి మాటల్ని, చేసినటువంటి ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికన్నా పద్ధతి మార్చుకో, కనీసం నువ్వన్నా
శాసన సభ్యుడిగా గెలవడానికి ప్రయత్నం చేయు. చంద్రబాబు నాయుడుతో తోడై 175 సీట్లు ఎలా పోటీ చేయాలి, 175 క్యాండిడేట్లను ఎలా పెట్టాలి, నువ్వీకెంత నాకెంత నీకెన్ని సీట్లు నాకెన్ని సీట్లు ఇవన్నీ మీకు పెడితే రేపు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తారు, ప్రజలు చెప్పాల్సినటువంటి మాటలు ఎప్పుడు చెప్తారు, అది మీ రెండు పార్టీలు కలిసి రేపు ప్రజల్లోకి రావాలని చెప్పి మీ తాపత్రయం ఎలాగ అందరికీ తెలుసు, అది బహిర్గతం చేయండి, ఇద్దరు కలిసి రండి. ఓ పక్కేమో కొడుకు అక్కడ తిరుగుతాడు, ఒకే దత్తపుత్రుడేమో ఇక్కడ తిరుగుతాడు, ఆయనేమో హైదరాబాద్లో ఉంటాడు, అందరు కలిసి ఒక వేదిక మీద తిరగొచ్చు కదా, ముగ్గురు కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరగొచ్చు కదా. చెప్పండి సరే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి, వ్యవస్థలన్నింటినీ కూడా రద్దు చేసేస్తాం, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం, సచివాలయ వ్యవస్థను తీసేస్తాం, ఇచ్చినటువంటి పథకాలన్నీ రద్దు చేసేస్తాం, మేము గొప్పగా పరిపాలిస్తాం చెప్పండి. ఇటువంటి మాటలు మాట్లాడడం మానేసి వాళ్ళు నీ సినిమా స్టోరీలన్నీ తీసుకుని వచ్చి నువ్వు ప్రజల ముందు చెప్పేసి అదేదో నీకు వెనకాల ముందు ఆ 10 మంది చప్పట్లు కొడుతున్నారని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది, ప్రజలు చెప్పు చూపించేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఈ నిత్తిపల్లి కొడుకుకి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.